మాటలు రావుగానే అదే రోడ్డు మీరు వేస్తేనేమో చంద్రబాబు విషయం ఉంది, ఈయన సింగపూర్లో చేస్తున్నాడు జపాన్లో చేస్తున్నా అంటారా, ఆ రోడ్డు మేము వేస్తేనేమో ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉందా, అదే రాజధాని మీరు పెడితేనేమో అబ్బా సింగపూర్ తర్వాత మళ్ళీ అమరావతి ఇప్పుడు అమరావతి అని చెప్తారా, అదే విశాఖను ఆల్రెడీ అన్ని వస్తువులు ఉన్నదాన్ని విశాఖ పరిపాలన రాజధాని చేస్తామంటే ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్తారా, మీరేం చేస్తారు మీ ప్రభుత్వం అధికారంలో వస్తే భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టరా, భోగపురం బీచ్ కట్టరా ఇదా, అంటే ప్రజలు ఇవన్నీ కూడా అర్థం చేసుకో, వాళ్ళు ఎవరుకుంటారంటే ప్రజలకు మతిపరిపోయారు అనుకుంటున్నారు, మతిపరిపోయలేదు ప్రజలు. కాబట్టి దయచేసి దయచేసి ఈ ప్రభుత్వ విధానం ఉంటాయి ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మళ్ళీ మీకు చెప్తాను నేను క్లియర్కేషన్గా చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్నీ కూడా ప్రభుత్వపరంగానే బలోపేతం చేస్తాను, ఈవెన్ మా కాలంలో కూడా ఫీజు తగ్గించారు, నేను దానికైనా సిగ్గుపట్టలేదు, ఎందుకంటే ఈయన విధానం ఒకటే ఇస్ అ ప్రోపూర్ గవర్నమెంట్, పేదవాడికి విద్యను అందించాలి క్వాలిటీ విద్యను అందించాలి అన్నదాని ఉద్దేశం, డబ్బున్న వాడిని ఇంకా డబ్బున్న వాడిని చేయాలని కాదు ఉద్దేశం. దయచేసి మరి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పోస్టులు ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ నామినేటెడ్ పోస్టులు కానీ అన్నింటిలో కూడా సగం మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చారు, వాళ్ళలో సగం మంది మహిళలకు ఇచ్చారు, ఇన్ని చేస్తున్నా కూడా ఏదో ఒకటి మరి బురజల్లే కార్యక్రమం అంటే దానికి కొంచెం బాధ కలుగుతుంది, ప్రజలంతా కూడా దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు, మరి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగింది ట్రాఫిక్, దానికి కూడా విచారం వ్యక్తం చేస్తూ సిపి గారికి కలెక్టర్ గారికి అంతా చెప్పడం జరిగింది, మళ్ళీ విఐపీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కూడా విఐపీస్ ప్రోటోకాల్ ఇంపార్టెంట్ వాళ్ళ సేఫ్టీ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఎన్కరేజ్ జరగకుండా చూసుకోమని కూడా వాళ్ళకు ఆదేశించడం జరిగింది, రిటర్న్ కూడా చెప్పడం జరిగింది చూసుకుంటూ. సో రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మన విశాఖని అందరం కూడా కలిసి అభివృద్ధి గురించి ఆలోచిస్తే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విశాఖ అనేది హైదరాబాదు చెన్నై బెంగళూరు ముంబై కలకత్తా నగరాలతో పోటీ పడే సత్తా విశాఖపట్నానికి ఉందని తెలియజేసుకుంటూ, అలాగనే మిగిలిన ప్రాంతాలు వ్యతిరేకం కాదని తెలియజేసుకుంటూ మూడు రాజధానులు చెప్పాం, అమరావతి పాలనారాజు మన లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది, అక్కడేమో జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు ఉంటుంది, ఇక్కడేమో పరిపాలన రాజధాని ఉంటుంది. కాబట్టి దయచేసి మనకు ఉన్నదే హైదరాబాద్ తర్వాత మిగిలిన నగరం విశాఖపట్నం నగరం, దీన్ని కూడా మన రాజకీయ ప్రయోజనాల కోసం బ్రాండ్ ఇమేజ్ తగ్గే విధంగా మీరు తగ్గించొద్దని విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. వీళ్ళ మాట్లాడండి ఒకసారి మాట్లాడు మాట్లాడు చేస్తాను.